వెల్కమ్ టు క్యాచ్ ద పాయింట్. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త గేమ్ ని స్టార్ట్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్నవి పాదయాత్రల, అంటే మూడేళ్లు సంకల్ప యాత్రకు మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో చేస్తున్న పాదయాత్రలు ఏవైతే ఉన్నాయి, పాదయాత్రల లేదంటే రాబోయే స్థానిక ఎన్నికలకి ప్రచార యాత్రల అన్నట్టుగా ఉంది అనేది ప్రస్తుత పరిస్థితుల్లో సారాంశం. ఇదే అంశం మీద క్యాచ్ ద పాయింట్ లో సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం. సరే, అంటే కొన్ని కొన్ని అంశాలు ఇప్పుడు ఒక ఏడాదిన్నర అయిన తర్వాత ఈ ఏడాదిన్నరలో సంక్షేమ పథకాలు ప్రజలకు పూర్తిగా అందినయా లేదా, ఏమన్నా లోపాలు ఉన్నాయా లేదా, ఇటువంటి కొన్ని ఇష్యూస్ తీసుకుని సంకల్ప యాత్రకు మూడేళ్లు అనే పేరుతో నాడు నేడు అని చెప్పి యాత్రలు చేస్తుంది వైసీపీ. కానీ అక్కడ అందులో ఆ యాత్రలో స్థానిక అభ్యర్థులను వెంట పెట్టుకుని, డివిజన్ అభ్యర్థుల్ని వీళ్ళందరినీ వెంట పెట్టుకుని ఈ క్యాండిడేట్ని బలపరుస్తున్నాము అనే సంకేతం ఇచ్చేలాగా ప్రచారాలు చేయడం, అంటే ఇది నిజంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి లేదా అన్నట్టుగా ఉందా, స్థానిక ఎన్నికలకి ఇండైరెక్ట్ గా అంటే బయటికి వద్దంటూనే ఇండైరెక్ట్ గా ప్రిపేర్ అయిపోతుందా వైసీపీ అన్నట్టుగా అనిపిస్తుంది, ఎలా చూడండి? ఇక్కడ దాంట్లో అధికార పక్షమే చెప్పాల్సింది ఏంటంటే, ఏదన్నా నిరసన కార్యక్రమాలకు ఎవరన్నా బయలుదేరుతుంటే వాళ్ళ మీద కేసులు పెడుతుంది, ఊరేగింపు చేస్తున్నా, ఉద్యమం చేస్తున్నా, కరోనా యాక్ట్ కింద పెడుతుంది. మరి ఈ యాత్రలు కరోనా యాక్ట్ కిందకి రావా? ఎస్, జనాలందరూ గుమిగూడతాయి. ఎన్నికలు ఏ కారణంగా వద్దంటున్నాం? కరోనా సెకండ్ వేవ్ అంటున్నాం. మరి యాత్రలు కరోనా వేవ్ కిందకి రావా? దీంట్లో వీళ్ళకి ఏమన్నా ప్రత్యేకంగా వైసీపీలో ఉంటే ఏమన్నా ప్రత్యేక రోగ నిరోధక శక్తి వస్తుందా అది చెప్పాలి. బేసిక్గా ఇక్కడ జరుగుతున్నది డబుల్ గేమ్. అధికార పక్షంగా ఉంటూ ఇక్కడ ఈ యాత్రలు చేయడంలో తప్పు లేదు, ప్రతిపక్షాలను కూడా చేయనీయాలి. ప్రతిపక్షాల ఉద్యమాలనేమో అణిచివేస్తాం, అధికార పక్షంగా మాత్రం తిరుగుతాం ప్రచార యాత్రలు అంటే అది తప్పు. నెంబర్ టూ ఏంటంటే, అక్కడికి తీసుకెళ్తోంది గ్రౌండ్ లెవెల్లో కార్పొరేటర్ అభ్యర్థులు, పంచాయతీ అభ్యర్థులు, లేదంటే కనుక కౌన్సిలర్ అభ్యర్థులు, మున్సిపాలిటీలో అయితే కౌన్సిలర్లు, పల్లెల్లో అయితే పంచాయతీలు, ఇక్కడిది దీన్ని పరోక్షంగా అట్లా వాడుకుంటున్నారు. ఓ పక్కనేమో ఎన్నికలు వద్దు అంటూ అఫిడవిట్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, రేపో మాపో గ్యారంటీకి ఎన్నికలు పెట్టేస్తారు. ఆ పెట్టినప్పుడు నిమ్మగడ్డని బూచిగా చూపెట్టచ్చు, ఓడిపోయినా కూడా అదిగో నిమ్మగడ్డ వల్ల ఓడిపోయాం వాళ్ళు మేనేజ్ చేశారని చెప్పాలి. సేమ్ టైం గ్రౌండ్ లెవెల్లో ప్రచారానికి దూరం కాకూడదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రచారం నెగిటివ్గా చేస్తుంది కాబట్టి పాజిటివ్ ప్రచారం చేసుకోవడానికి వీళ్ళ ఎత్తుగడ ఇది, గ్రౌండ్ లెవెల్లో చేస్తున్నటువంటిది ఈ యాత్రలు అనేది పూర్తిగా వాడుకుంటుంది. అదే అక్కడ వాళ్ళ ఉపన్యాసం కూడా ఒక ముక్క సంకల్ప యాత్ర గురించి మాట్లాడుతున్నారు, మిగతాదంతా లోకల్ ఇష్యూసే మాట్లాడుతున్నారు. లోకల్ గా ఉన్నటువంటి అభ్యర్థి గురించినే చెప్తున్నారు, ఇదిగో ఇప్పుడు మంచి క్యాండిడేట్ ని పెట్టి ఈ క్యాండిడేట్ ని ఎన్నుకోండి లాంటివే చెప్తున్నారు. అంటే ఇది ఒక ఇండైరెక్ట్ గేమ్, డైరెక్ట్ ప్రచారం కాకుండా. వాస్తవంగా ప్రచారం చేస్తే ఇప్పుడు ఎవరు రిస్ట్రిక్ట్ చేయలేదు, ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వలేదు, అంతే. ప్రచారం చేస్తే కనుక ప్రాబ్లం కాబట్టి ఈ వంకతో చేస్తుంది. డబుల్ గేమ్, ఎన్నికలు వద్దనేది ఏంటంటే నిమ్మగడ్డను టార్గెట్ చేయడానికి, తెలుగుదేశాన్ని టార్గెట్ చేయడానికి. పరో రేపు ఎలాగోలో ఎన్నికలు అయితే జరిగిపోతాయి, అంటే వీళ్ళకి తెలుసు మళ్ళీ కోర్టు ఆర్డర్ వేస్తారు కాబట్టి ఈ లోపుగా వీళ్ళు జనంలో ఉండటం. ఈ వ్యవహారంలో ప్రతిపక్షం ఈ కోర్టు చుట్టూ తానే తిరుగుతుంటది కాబట్టి వాళ్ళు ప్రచారం చేయకుండా ఉండటం, ఇది స్ట్రాటజీ. అంటే ఆంక్షలు విధించుకుంటూ వెళ్ళడం, ఇప్పుడు దీపావళి వేడుకల మీద ఒక ఆంక్షలు విధించడం, 2 గంటలు మాత్రమే బాణాసంచాలు. ఓకే, ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే టపాసులు నిషేధించింది కోర్టు, కానీ ఇక్కడ అనుమతి ఉంది, అనుమతి ఉన్నా సరే ఆంక్షలు విధించడం, ఇది కూడా కరోనా ఎఫెక్ట్, వాయు కాలుష్యం ఇవన్నీ చెప్పడం. దీపావళి స్పెషల్ ఏంటంటే ఎవరు డిసైడ్ చేశారో ఎవరికి తెలియదు. ఇప్పుడు జనం అన్లాక్ అయితే దీపావళికి ఇది కరోనా రాదు, బార్లు తెరిస్తే కరోనా రాదు, వైన్ షాపులు తెరిస్తే కరోనా రాదు, షాపింగ్ మాల్స్ తెరిస్తే కరోనా రాదు, స్కూల్ తెరిస్తే కరోనా రాదు, కాలేజీలు తెరిస్తే కరోనా రాదు, హోటళ్లు తెరిస్తే కరోనా రాదు. దీపావళి సేమ టపాకాయ కాలిస్తే కరోనా వస్తుంది, లక్ష్మీ ఒకటి కాలిస్తే కరోనా వస్తుంది, 2 గంటలు కాలిస్తే కరోనా రాదు, ఎక్కువ గంటలు కాలిస్తే కరోనా వస్తుంది. ఈ వెర్రితనం ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. సరే వాళ్ళైతే శాంత నిషేధం, ఈయన 2 గంటలు ఎవడ అడిగాడు నిన్ను పర్మిషన్? 2 గంటలకు మించి ఎక్కువ జనాలు ఎగబడి కాల్చుకుంటారు ఏంటి జేబుల్లో ఉన్న ఆర్థిక పరిస్థితి? అసలు పండగల వ్యవహారంలో ఇలా జోక్యాలు ఏంటో ఎవడికి అర్థం కాదు. ఇప్పుడు మొన్నంటే కరోనా లాక్డౌన్ సీజన్ లో చెప్పారంటే ఓ పద్ధతి పోనీ బయటకు వస్తారు జనం అనేటువంటి. సాధారణంగా దీపావళి ఎవరింట్లో వాళ్ళే జరుపుకుంటారు, పక్క ఇంట్లోకి వెళ్ళి ఎవరు జరుపుకోరు, లేదా ఎగబడిపోయేది లేదు. పోనీ ఎగబడిపోయి 4 ఏళ్ళు కలిశారనుకుందాం, 4 ఇళ్ళు కలవకూడదు నువ్వు ఏమైనా ఇప్పుడు నిషేధం పెట్టావా? వచ్చేది దేనివల్ల? మనిషికి మనిషి కలిస్తే, స్కూళ్ళు తెరిచి, బార్లు తెరిచి, వైన్ షాపులు తెరిచి, రోడ్ల మీద హోటళ్ళు అన్ని తెరుచుకుని ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటుంటారు అని కరోనా 4 ఇళ్లలోకి కూర్చుని దీపావళి జరుపుకుంటే వద్దా? దీపావళి దీపం పెట్టుకుంటే వస్తా? అసలు దాంట్లో ప్రభుత్వ జోక్యం ఎందుకు అర్థం కావట్లేదు.
దాంట్లో ప్రభుత్వాలు 2 గంటలు ఉండాలా? అసలు వాళ్ళేమో అక్కడ కోర్టులో బిల్లులు వేయటాలు, దాన్ని యాక్సెప్ట్ చేయడాలు? ఏ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏమైనా డిసైడ్ చేశారా దీంట్లో కరోనా వస్తుందని చెప్పి? పొల్యూషన్ అంటావా? ఆ లెక్కన దేశంలో వాహనాలు తిరుగుతున్నాయి, ఆపై మొత్తం బ్యాన్ చేసి పడి అందరం ఎడ్ల బండ్ల మీద తిరుగుదాం అని, ఎవరో సైకిల్ మీద తిరుగుదాం అన్నారు, తిరుగుదాం. లేదంటే గనక ఇప్పుడు మైకుల్లో మాట్లాడుతా ఉన్నారు, తీసేయిన మైకులన్నీ, అన్ని పోతే దరిద్రం వదిలిపోతుంది కదా, ఏం మాట్లాడతాం? ఆటవిక యుగంలోకి వెళ్దాం అనుకుంటున్నావు ఏంటో, ఏం అర్థం కావట్లేదు. ఇవాళ ఎవరో ఏదో చెప్తాడు, అవును పొల్యూషన్ 100 ఏళ్ల నుంచి, ఇది 8 ఏళ్ల నుంచి జరుపుతున్నాం, 1000 సంవత్సరాల నుంచి జరుపుతున్నాం, దీపావళి నరకాసురుడిని చంపినప్పటి నుంచి కృష్ణుడు ఆ రోజు నుండి జరుపుతున్నాం. అన్ని ఇన్ని దశాబ్దాలు ఇన్ని శతాబ్దాలుగా ఎవరైనా చచ్చిపోయారా ఈటితో, ఏది పొల్యూషన్తో, దీపావళి వల్ల వచ్చిన పొల్యూషన్తో? ఇంకోటి, దీపావళి సక్రమంగా జరుపుకోకపోతే రేపు పొద్దున్న రోగాల బారిన పడి చచ్చిపోతారు. వాస్తవంగా దీపావళికి టెక్నికల్గా సైంటిఫికల్గా ఒక రీజనింగ్ ఉంది. మనకి ఈ టైంలో పల్లె ప్రాంతాల్లో పంటలు పక్వానికి వస్తూ ఉంటుంటాయి, పురుగులు వస్తాయి వాటికి, ఆ పురుగులు ఓళ్ళ మీదకి వస్తాయి, వాటితో ఇళ్ళంతా చెండాలం చెండాలంగా ఉంటుంది. మనం కూడా చూస్తే ఈ టైంలో మన ఈవెన్ నగరాల్లో కూడా దీపాల దీని చుట్టూత లైట్ల చుట్టూత ఓ తిరుగుతూ ఉంటాయి, మినుగురు పురుగుల్లాగా తెల్ల పురుగులు ఇట్టండి తిరుగుతూ ఉంటాయి. దీపావళి బాణాసంచ కాల్చిన తర్వాత అవి దాదాపుగా 70% పోతాయి, ఎక్కువ కాల్చిన చోట 100% పోతాయి, మిగతా చోట 70% పోతాయి. దానికి అది అలా సైంటిఫిక్గా చూస్తే అలా కనబడుతుంది, గంధకప్పు వాసన వీటికి. దానివల్ల ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు, ఇబ్బంది పడేవాళ్ళు వాళ్ళకి ఆళ్లే కాల్చరు. ఒకళ్ళ ఇంట్లో, మన ఇంట్లో ఒక చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది అన్నప్పుడు పిల్లలు లోపలికి తీసుకెళ్తాం, అంతేగాని వాళ్ళకి భరించలేరని చెప్పి మొత్తం ఆపేస్తామా? పండగ అనేటువంటి సంబరం ఎవరికాళ్ళ వ్యక్తిగతంగా, నీకు తెలివైన వాళ్ళు అయితే ఓ సూచన చేయి, కొంచెం చూసుకోండి దాంట్లో జాగ్రత్త అని చెప్పి. కరోనా టైం కాబట్టి కొంచెం ఊపిరితిత్తులకు ప్రాబ్లమ్స్ వస్తే ఏమవుతుంది, ఒక్కోసారి ఓవర్ స్మెల్ వచ్చినప్పుడు ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఉంటారు, అది ఆస్మా పేషెంట్లు అవి రెగ్యులర్గా కూడా ఉండే. ఇప్పుడు కరోనా కారణంగా హాస్పిటల్లో వెంటిలేటర్లు కొరత ఉంటుంది, ఆక్సిజన్ సిలిండర్లు కొరత ఉంటుంది, కాబట్టి ఈ టైంలో అట్లాంటివి ఎక్కువ వాడకండి. ప్రజలే జవాబుదారి, ప్రజలే బాధ్యతగా ఉండేవాళ్ళు, మన వాళ్ళు ఏమి అంత వీళ్ళకి మళ్ళీ వికృతమైనటువంటి వాళ్ళు ఏమి కాదు నాయకులకు మళ్ళీ. అట్లాంటప్పుడు ఏమంటే కొంచెం మీరు ఎలర్ట్గా ఉండండి అంటే ఎవరు ప్రజలు వాళ్ళు చూసుకుంటారు. అంతేగాని ఒకడెవడో వస్తాడు దీపానికంటే దీపంలో నూనె వృధా అయిపోతుందంట, ఈడు మరి అన్నం తింటున్నాడు అది వృధానే కదా, ఈడు దస్తే పోలేదు అక్కడ. అట్లాగే ఇంకొకటి వచ్చినేమో దాంట్లో వాడే ఒత్తిలో కొవ్వు ఉంటుందంట, ఏది పత్తిలో, మరి పొత్తిలో ఏ కొవ్వు చూసాడో అది అర్థం కాదు. ఇక్కడ ఇంకొకళ్ళు వచ్చినేమో దీంట్లో నుంచి పుట్టేటువంటి పొగ వలన అనారోగ్యం వస్తుంట, చీంటప్పాకాయ పేలిస్తే అనారోగ్యం వస్తుంట, లక్ష్మీ బాంబు పేలిస్తే అనారోగ్యం వస్తుంది, కాకర పొగొత్తి గెలిస్తే అనారోగ్యం. మరి ఇన్నేళ్ల నుంచి మనం పేలుతున్న ఏ అనారోగ్యాల పాల ఏమో అర్థం కాదు. ఏమి పీల్చకుండా ఉన్నటువంటి వాళ్ళు మరి ఏ ఆనందకరమైనటువంటి దాంట్లో ఉన్నారు? మిగతా మతాల్లో కొంతమంది వాళ్ళు ఏమి పండుగ జరుపుకోరు, మరి వాళ్ళు ఏమన్నా అనారోగ్యం లేకుండా వాళ్ళందరూ పూర్తి ఆరోగ్యంగా ఏమన్నా ఉన్నారా? కానీ అంటే ఇటువంటి నిర్ణయాల వల్ల కొంతమంది తెర మీద తీసుకొస్తుంది, ఇతర మతాల పండగలకి లేని ఆంక్షలు కేవలం హిందూ మతాలు జరుపుకునే పండగల మీదే ఎందుకు విధిస్తున్నారని ఒక నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సి వచ్చినప్పుడు మిగిలిన ప్రతిపక్షాలు కానీ లేదంటే భారతీయ జనతా పార్టీ ఎందుకు ఈ అంశాన్ని రైజ్ చేయట్లేదు? బీజేపీ రైజ్ చేస్తుంది, నిన్న పించి అదే పాయింట్ అడుగుతున్నారు, ఈవెన్ అక్కడ కూడా అదే రైజ్ చేస్తున్నారు, ఎవరు అసలు దీపావళి మేము జరుపుకుంటే ఎవడో ఆపుతాడు చూస్తామని. మిగతా వాళ్ళకి అది పట్టట్లా, దాన్ని ఏమో ఆ మాట అంటే వాళ్ళు మతోన్మాదులు, రిస్ట్రిక్ట్ చేసిన వాళ్ళు ఏమో సెక్యులరిస్టులు, వీళ్ళు వేరే పండగల విషయాల్లో జోక్యం చేసుకునే దమ్ము ధైర్యం అయితే ఎవరికన్నా ఉంటుందా? ఇప్పుడు మిగతా పండగలు, మిగతా మతాలకు సంబంధించిన పండగలకు ఏం చెప్పారు? బాధ్యతగా జరుపుకోండి అని చెప్పారు, అంతకు మించి ఏమన్నా చెప్పారా? దీనికి వచ్చేటప్పటికి మరి ఎందుకు చెప్తారు? ఆంక్షలు నువ్వెవడు పెట్టడానికి ఎందుకు పెడతావు? అసలు అక్కడ కోర్టు పెట్టడాన్నే సవాల్ చేయాలి అసలు ప్రభుత్వం, నువ్వెవరు? ఒక ఎగ్జిక్యూటివ్ డెసిషన్ ఇది, కోర్టులు ఎట్ట డిసైడ్ చేస్తే ఎవరు చెప్పారు వాళ్ళకి? 70 ఏళ్ల నుంచి రానటువంటి పొల్యూషన్ అకస్మాత్తుగా ఎందుకు వస్తుంది? కరోనా అసలు దీపావళి బాణాసంచే కలుస్తుందంటే వస్తుందని చెప్పినోడు ఎవడు? అసలు ఎవడు డిసైడ్ చేశాడు? ఇలాంటిది వీళ్ళైనా సవాల్ చేయాలి. లేదు సరే, వాళ్ళ దగ్గర ఏంటంటే మన దగ్గర 2 గంటలు కాల్చుకుంటు, నేను అనేది అదే, 2 గంటలు కాల్చుకుంటే కరోనా రాదు, ఎక్కువసేపు కాల్చుకుంటే వస్తుందా? అసలు వాళ్ళు ఉన్న రేట్లకి, బాణాసంచే రేట్లకి చచ్చిపోతున్నారు జనాలు, ఎవడు కొనగలుగుతాడు? 1 గంట కాల్చుకుంటే గ్రేట్, 2 గంటలు కాల్చుకోవాలంటే ఎవో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకి వాళ్ళని వీళ్ళు ఎవరు అడగక్కర్లేదు. లేబర్ దగ్గరకు వచ్చాడు పాపం 10 నిమిషాలు 2 నేల టపాకాయలు కొడుతున్నారు, 2 సీమ టపాకాయలు కాల్చుకుని ఇంట్లోకి వెళ్తున్నారు, వాళ్ళని ఎందుకు ఆపుతావు నువ్వు? ఎందుకు ఆ పండగ 3 జడ కొడతావు? ఇంట్లోకి వెళ్ళి కాస్త స్వీట్ తింటారు పడుకుంటారు, ఎందుకు జడ కొడతావు నువ్వు? చిత్ర విచిత్రం అంటే ఎవరినో సంతృప్తి పరచడానికి ఇంకెవరినో వేధించాలి, ఇక్కడ మెజారిటీ సెక్షన్ని వేధించితే
మైనార్టీ సెక్షన్ సంతోషపడుద్దని. మైనార్టీ సెక్షన్ కూడా మెజార్టీ వాళ్ళు ఏడవాలని ఎప్పుడూ కోరుకోరు, మూర్ఖులు తప్పించి. మైనార్టీలు ఏడవాలని మెజార్టీ వాళ్ళు కూడా కోరుకోరు, మూర్ఖులు తప్పించి. ఎవరైనా ప్రజలు ఎవరి పండగలు వాళ్ళు ఘనంగా జరుపుకోవాలనుకుంటారు. పండగల్లో ప్రభుత్వాల జోక్యాలు, న్యాయస్థానాల జోక్యాలు ఏందనేటువంటిదే వింత. మళ్ళీ రాజకీయం దాని నుంచి ఇంకొక దరిద్రం చూడండి. నంజాల ఇష్యూ మాట్లాడేటువంటి తెలుగుదేశం దీని గురించి మాట్లాడతాం, ఇది అడగదు. అంటే మెజార్టీ సెక్షన్ వచ్చేటప్పుడు కులాల వారికి చీలిపోయి ఉంటారు, మన ఓట్లు మనకు వస్తాయి. మైనార్టీ సెక్షన్లకు వచ్చేటప్పటికి మాత్రం వాళ్ళందరూ సాలిడ్కి వచ్చి ఓట్లేయాలి. ఇదేం వింత. మళ్ళీ అక్కడ రాజకీయం, మత రాజకీయం. మళ్ళీ మత రాజకీయం చేసేవాడు సెక్యులరిజం నీతులు చెప్తారు, అది వింత. దేవినేని ఉమాగారు నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు ఈ సంకల్ప యాత్రలకు సంబంధించి. ఏం సాధించారని వెళ్ళి యాత్రలు చేస్తున్నారు అంటే, ఇప్పుడు వీళ్ళందరూ ఒక వ్యవస్థను పెట్టుకున్నారు, వాలంటీర్లు వ్యవస్థను, డ్వాక్రా మహిళల్లో వీళ్ళందరిని వేసుకుని ప్రచారాలు చేసుకుంటున్నారు తప్ప అంతకు మించి ఏమీ లేదు. ఆయన వ్యాఖ్యలు మనం ఏ కోణంలో చూడొచ్చు? సరదాగా మాట్లాడుతుంటాడు ఆయన కానీ తెలుగుదేశం కానీ. ఇప్పుడు తెలుగుదేశం బాగా చేసిందని వైసీపీ అంటదా, వైసీపీ బాగా చేసిందని తెలుగుదేశం అంటదా? జనాలకు పథకాలు అందినయా లేదా? వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకం అయితే అందింది. నెక్స్ట్ క్వశ్చన్ చేయాల్సింది డెవలప్మెంట్ గురించి, రోడ్లు ఎట్లా ఉన్నాయా, లేకపోతే కాలం ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, వీళ్ళ హయాంలో రావట్లేదు ఇప్పుడు, దాని పేరేంటి, అదానీ వాడు వచ్చి పెట్టుబడి పెట్టాడు, ఇప్పుడు వైజాగ్ లేదు రెండు కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నారు, అట్లాగే పోర్టులకు సంబంధించి వస్తున్నారు, వేటికై వస్తానే స్టీల్ ఫ్యాక్టరీలో వస్తానే ఉన్నాయి. మొత్తం అయిన తర్వాత ఇప్పుడు 18 నెలల్లో 8 నెలల పాటు వీళ్ళు కరోనాతోనే ఉండారు. 10 నెలల్లో మొదటి 3-4 నెలలు పాలన ఉంటుంది, ఆ తర్వాత సంక్షేమ పథకాల కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు అయ్యేటప్పటికి నువ్వు ఎంత పెట్టావు, నువ్వు కియో 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 తప్పించి మూడు చెప్పడానికి ఏం లేదు. మిగతా ఏయో నోటి మీద చేతి మీద వచ్చిన లెక్కలు 25 లక్షల కోట్లు 30 లక్షల కోట్లు ఏమైనాయో తెలియదు. ఇప్పుడు వీళ్ళది కూడా అయ్యేటప్పటికి ఎన్ని వచ్చినాయి అనేది చూస్తారు. ఈ లోపుగా ఈ ఒప్పందం కుదిరిందని చెప్తున్నారు, లైన్లోకి వస్తుందో లేదో చూస్తారు జనం ఆటోమేటిక్గా. అంతేగాని ప్రతిదీ ఏం జరగట్లేదు ఏం జరగట్లేదు ఏం జరగట్లేదు అనేది అదే గోబెల్స్ తాతలు. ఏం లేదు ఏం లేదు ఏం లేదు, జనం చచ్చిపోతున్నారు చచ్చిపోతున్నారు చచ్చిపోతున్నారు, లేదంటే కనుక జనాలు అందరూ ఆటవిక రాజ్యం నడుస్తుంది. ఆటవిక రాజ్యం నడిస్తే రోడ్ల మీద తిరుగుతాం మనం. ఒకప్పుడు రౌడీ రాజ్యాలు నడిపిన వాళ్ళు ఎవరు రాష్ట్రంలో? నేను పేర్లు చెప్తాను. ఇక్కడ బెజవాడ నుంచి రాయలసీమ దాకా కోస్తా జిల్లాల్లో రౌడీలు రాయలసీమలో ఫ్యాక్షనిస్టులు ఏ పార్టీకి చెందిన వాళ్ళు? ఇరు పార్టీల్లోనూ ఉన్నారు. రాజకీయ పార్టీ నుంచి రాజకీయ షెల్టర్లు ఇచ్చిన వాళ్ళే. ఇప్పటికి కూడా మా దగ్గర ఉన్న ఫ్యాక్షనిస్ట్ మంచి ఫ్యాక్షనిస్ట్, ఎదురుగొండ ఉన్న ఫ్యాక్షనిస్ట్ చెడ్డ ఫ్యాక్షనిస్ట్, మా దగ్గర ఉన్న రౌడీ మంచి రౌడీ, ఎదురు వాళ్ళు అయితే కనుక చెడ్డ రౌడీ. ఇదేం తెలవదు. నిన్న కూడా కర్నూలులో కాటసాని మా భూమి ఇప్పుడు ఇప్పుడు ఆ కాటసాని వాళ్ళు, ఒకప్పుడు ఆ కాటసాని వాళ్ళు దుర్మార్గులు, ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఆ కాటసాని వాళ్ళు దేవుళ్ళు. అదే సందర్భంలో తెలుగుదేశం వాళ్ళకి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు దేవుడు, ఒకప్పుడు జేసీ వాళ్ళు నీచులు. ఏ ఎవరు మన దగ్గరకు వస్తే శృంగారం, ఎదురోళ్ళు చేస్తే వచ్చారు. ఇవన్నీ కాబట్టి అవి పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన ఇష్యూ కాదు. మొత్తానికి కొన్ని రాజకీయాలు అయితే నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ఎవరికి నచ్చిన రాజకీయం వాళ్ళు చేసేసుకుంటున్నారు ఇరు పక్షాల్లో. ఇది వాళ్ళకి క్యాచ్ పాయింట్.